యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభము తెలియజేస్తున్నాం. రోమిల్ రాసిన పత్రికకి ఆహ్వానిస్తున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. వన్ మ్యాన్స్ ఫెయిత్ అలౌస్ హిమ్ టు ఈట్ ఎవ్రీథింగ్, బట్ అనదర్ మ్యాన్ హూస్ ఫెయిత్ ఈజ్ వీక్ ఈట్స్ ఓన్లీ వెజిటేబుల్స్. ఇక్కడ అపొస్తలుడైన పౌలు అన్యులకి రాస్తున్నాడు, అన్యుల మధ్యలో పరిచర్య చేస్తున్నాడు. కనుక తనకి ఈ విషయాలు క్రియాపూర్వకంగా ఆయన ఈ విషయాల గురించి రాయవలసిన అవసరత ఎంతైనా ఉంటా వచ్చింది. ఎందుకంటే అనవసరమైన విషయాలను గురించి మనం కనుక నిర్ధారించి చెప్పకపోతే ఈ అనవసరమైన విషయాలు అవసరమైన విషయాల్ని చెడగొట్టే ప్రమాదం ఉంటుంది. ఈ అనవసరమైన విషయాలు ప్రాముఖ్యమైన విషయాలని పాడు చేసే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. కనుక ఈ అనవసరమైన విషయాలని మనము చాలా సులువుగా ఖచ్చితంగా నిర్దేశించి వాటిని నిర్వచించి వాటిని పక్కన పెట్టేస్తే మనము ప్రాముఖ్యమైన విషయాల వైపు సాగిపోగలము. ఇలా ఒక అనావశ్యకమైన విషయమే ఆనాటి సంఘములో చాలా ప్రాచుర్యం చెంది చాలా కలహాలని కలవరాలని విభేదాలని సృష్టించేది వారి ఆహార పదార్థాలు. ఎందుకు అని అంటే యూదుల నుండి యేసుని నమ్మిన వారు కొందరైతే అన్యులలో నుండి యేసు ప్రభుపై విశ్వసించిన వారు కొందరు. వీరిద్దరూ ఒక సంఘంలో చేర్చబడినప్పుడు ఆ సంఘంలో వండి వడ్డించి తినే ఆహార పదార్థాలలో విభిన్నమైన అభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. యూదులేమో కొన్ని ఆహారాలు మాత్రమే భుజిస్తారు, పాత నిబంధన తోరా ప్రకారము చెప్పబడిన వాటిని మాత్రమే వాళ్ళు, ఏవైతే శుద్ధ లేకపోతే పవిత్రమైన పవిత్రపరచబడిన జంతువులు క్లీన్ యానిమల్స్ వాటిని మాత్రమే తింటారు. అయితే అన్యుల్లో కొందరు అన్నీ తింటారు, అన్నిలో కొందరు మాంసం ముట్టుకోకుండా కేవలం శాకాహారులు మాత్రముగా మిగిలిపోతారు. ఇప్పుడు వీరిలో విభేదాలు పుట్టుకొని వచ్చాయి. మీరు అన్ని తినాలని కొందరంటే మేమన్నీ తినము అని కొందరు. అయితే ఈ కలహము ముందుకు వెళ్లకుండా ఉండడానికి అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా వీటిల్ని ఆయన నిర్వచించి రాయడం మనం చూడవచ్చు. ఎప్పుడైతే ఒకడు యూదుడుగా ఉంటాడో తను యూద వెనక చరిత్రకి చెందినవాడు గనక ఆయన ఆ దేశపు పద్ధతిని బట్టి ప్రజల యొక్క పోకడిని బట్టి తను తను కొన్నిటిని తిననని కొన్ని మాంసాలని ఆయన భుజిస్తాడని తనకి తాను ఆయన నిర్ధారించుకుంటాడు. దాంట్లో ఏం తప్పులేదు, ఎందుకంటే ఆయన యూదుడు, ఆ వెనక చరిత్ర దేశానికి సంబంధించిన వాడు కనుక. అయితే అట్లానే ఒక్కొక్క వేరువేరు వెనక చరిత్రలు దేశానికి సంబంధించిన వాళ్ళ నమ్మకాలని కూడా మనం గౌరవించాలి. ఎప్పటి వరకు గౌరవించాలి అని అంటే అవి మూల సిద్ధాంతాలకి అడ్డు రాకుండా, మూల సిద్ధాంతాలకి విభేదించకుండా, మూల సిద్ధాంతాలని వ్యతిరేకించనంత కాలము అందరినీ మనము ఒప్పుకొని ఈ చిన్న విషయాలని కలుపుకొని పోవాలి. ఎందుకు ఆహారం అంత ప్రాముఖ్యము కాదు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో ఆహార నియమాలని ఒక మాటతో కొట్టేశారు. ఏంటి అని అంటే మానవుడు తినేది తన్ని అపవిత్రపరచదు, కానీ మానవునిలో నుండి బయటకు వచ్చినవి తనని అపవిత్రపరుస్తాయి అనే ఆ మాటతో ఆయన ఆహార పదార్థములు మనలను అపవిత్రపరుస్తాయి అనే మాటని ఆయన తృణీకరించేశాడు. కాబట్టి మనం ఏ ఆహారమునను తినొచ్చు, తినడానికి స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే తినమని బలవంత పెట్టట్లేదు, స్వేచ్ఛ ఇచ్చేశాడు. నువ్వు ఏదన్నా తిను, నీకేది ఇష్టం లేదో అది తినబాకు, నీకేది పడదో అది తినబాకు, నీకేది తినడం అలవాటు లేదో, నువ్వు ఏది తినటే నీకు కొంచెం ఆయాసకరంగా నీకేదో మనసాక్షి గుచ్చుకున్నట్టు తినద్దు. ఎందుకనంటే ఈ ఆహార పదార్థములు దేవుని రాజ్యము కాదు కానీ, ఆహారము పానీయము దేవుని రాజ్యము కాదు కానీ, నీతి సమాధానము పరిశుద్ధాత్మ దేవుని అందలి ఆనందము దేవుని రాజ్యమే ఉంటుంది. మనము తినేటప్పుడు ప్రభుని ఎలా స్తుతిస్తున్నాము, తింటున్నా తాగుతున్న దేవుని మహిమ కోసం చేస్తున్నాం అనేది ప్రాముఖ్యంగా, ఏమి తింటున్నాం అనేది ప్రాముఖ్యం కాదు కనుక బట్టి దీంట్లో ఎవరిని ఒత్తిడి చేయకుండా మనము స్వేచ్ఛని ఇవ్వడం వాక్యానుసారమే. నీ అభిప్రాయం నీది, ఇంకోళ్ళ అభిప్రాయం ఇంకొకళ్ళది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మేము నీవు స్వేచ్ఛ ఇచ్చిన దగ్గర మేము కూడా సర్దుకొని పోవడానికి నేర్పిస్తున్నామని, ఆహార విషయాలు నిత్యకాలమునకు నిలబడమని, ఆహారము కడుపు
అవి రెండూ నాశనమునకు వెళ్ళిపోతాయనే గ్రహింపుతో సాగిపోవడానికి నేర్పిస్తున్నాం. యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.